వేపాడ మండలం డబ్బిరాజుపేట గ్రామంలో పశువుల పాకలు, ఎండి గడ్డి వాములు నిన్న రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన భారీ అగ్నిప్రమాదం సంభవించిందన్న విషయం తెలుసుకున్న శృంగవరపుకోట నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ కోళ్ల లలితా కుమారి బాధితులను పరామర్శించారు. అనంతరం బాధితులు కండిపల్లి దేముడు, కండిపల్లి అప్పలరాజు, గొర్లె అప్పారావు చెందిన రెండు కమ్మలపాకలు, రెండు పాడి గేదెలు, ఒక గడ్డివాము పూర్తిగా దగ్ధమయ్యేని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షురాలు దాసరి లక్ష్మి, వేపాడ మండల పార్టీ ఉపాధ్యక్షులు పోతల వెంకటరమణ, వేపాడ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, డబ్బిరాజుపేట కోన సత్యం రమణ, వీలుపర్తి ఉప సర్పంచ్ మద్దాల నాయుడు, నల్లబిల్లి భోజంకి మహేశ్వరరావు, నాగభూషణం, సోంపురం గొరిపోటు రాము, జగ్గయ్యపేట నాయుడు, చామలాదేవి అగ్రహారం కోటాన అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇదిగోండి.